అనుమానం ప్రేమ ఒకే చోట ఉండవు పెళ్ళి అనుమానం కూడా అంతే అనుమానం ఉన్న చోట అవాంతరాలే అనుమానం పెనుబోతాం దానిని నాశనం చేసే వరకు ఏది ముందుకు సాగదు కేరళలోని ఇడుక్కి జిల్లా పానిక్కన్ కూడికి చెందిన మునిక్కున్నల్ బినోయ్ జీవితం కూడా అంతే అతని మనసులో అనుమానం అనే పెద్ద దయ్యం ఉంది అది అతని బుర్రని ఎప్పుడూ తొలుస్తూనే ఉంటుంది అందుకే మంచి వ్యక్తి అయినా సరే బినోయ్ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండలేడు బయటి స్నేహితులకు బినోయ్ అంత మంచి వ్యక్తే లేడు అంతెందుకు అతని కుటుంబంలోని ప్రతి ఒక్కరూ బినోయ్ని ఇష్టపడతారు తన సోదరుడు నుంచి ఇతర వ్యక్తుల వరకు బినోయ్ చాలా మంచివాడు కానీ మహిళ అది కూడా తాను ప్రేమించే వారి విషయంలో మాత్రం అలా కాదు బినోయ్ వేరే గ్రహం నుంచి వచ్చిన పిశాచిలా ప్రవర్తిస్తాడు బినోయ్కి చిన్న వయసులోనే పెళ్ళయింది మంచి కుటుంబం నుంచి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కలిసి కలిసిమెలిసి కొన్నాళ్ళు సంతోషంగా ఉన్నారు దిగువ మధ్యతరగతి కుటుంబం ఉన్నంతలో వ్యవసాయం చేసుకుంటాడు లేదంటే కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషించేవాడు కానీ యవ్వనంలో తన భార్య అందం అతనికి అనుమానం కలిగేలా చేసింది తన అందమైన భార్యను ఎవరైనా చూస్తున్నారేమో అనేది అతని భయం తనతో కలిసి వెళుతున్నా సరే బినోయ్ వైఫ్ను ఎంతో మంది మగాళ్ళు కుర్రాళ్ళు కన్నర్పకుండా చూసేవారు మామూలుగానే అందంగా ఉంటే ఎవరైనా చూస్తారు అది లోకం తీరు కానీ దానిని ఎక్కువగా ఊహించుకున్నాడు బినోయ్ తనకంటే అందమైన వాడిని తన భార్య ఇష్టపడుతుందేమో అనే అనుమానం మొదలైంది కొన్నాళ్ల తర్వాత ఇతరులతో మాట్లాడినా బంధువుల దగ్గరకు వెళ్ళినా సరే భార్యను అనుమానించేవాడు ఆమె తనను అనుమానించొద్దు నా జీవితంలో నీకు తప్ప మరొకరికి చోటు లేదు నీ మనసు పాడు చేసుకొని నా మనసును కలుషితం చేయకని చెప్పింది కానీ అదే వీధిలో ఉండే ఒక ధనవంతుడి కుర్రాడితో అక్రమ సంబంధం అంటే కట్టాడు బినోయ్ దీంతో ఆమెకు చిరెత్తుకొచ్చేసింది నీకు ఎంత చెప్పినా దండగే నువ్వేమీ కోటేశ్వరుడివి కావు నీతో బ్రతకడం దండగా అని వాహన ఉమ్మేసి మరీ వెళ్ళిపోయింది కొన్నాళ్లకు బినోయ్కి తాను చేసిన తప్పు తెలిసొచ్చిన జరగకూడని తప్పు జరిగిపోయింది జీవితంలో నీ మొహం చూపించకని బినోయ్కి చెప్పింది అతని భార్య ఇక బినోయ్కి ఎవ్వరూ పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు తనకు వాటాగా వచ్చిన విశాలమైన ప్రాంతంలో ఒక గదిని ఏర్పాటు చేసుకుని కాళం వెళ్ళదీస్తూ ఉన్నాడు కానీ అతని మాజీ భార్య బినోయ్ కంటే మంచి వ్యక్తిని ధనవంతుడిని పెళ్లి చేసుకుని కారులో హాయిగా బ్రతుకుతోంది అదృష్టం ఆమెద తప్పు చేస్తుందని వదిలించుకున్న నాదా అని ప్రశ్నించుకున్నాడు బినోయ్ కానీ అతనికి సమాధానం దొరకలేదు అతని తల్లి మంచి చెడు చెప్పినా పట్టించుకోలేదు ఆడపిల్లను ప్రేమిస్తే ప్రాణమిస్తుంది నువ్వు ప్రాణమిస్తానంటే జీవితాన్ని ఇస్తుంది మనసెరిగి నడుచుకోవాలని చెప్పింది బినోయ్ తల్లి కానీ అమ్మ మాట అర్థం కాలేదు ఆ మనసేంటో ప్రేమేంటోనని మొరటగా బ్రతికాడు ఇంతలో తనకు తోడుగా ఉన్న తల్లి చనిపోయింది తనకంటూ ఎవ్వరూ లేరు తన సోదరుడు పక్కనే ఉన్నా దూరంగా ఉన్నట్లు కనిపిస్తుంది అతను పిల్లలతో హాయిగా ఉన్నాడు అయితే హఠాత్తుగా తన ఇంటి పక్కకు రెండు వేల పదిహేనులో సింధు అనే యువతి బినోయ్ ఇంటి పక్కకు వచ్చింది ఆమె భర్త ఆమెను వదిలేశాడు వేరే యువతిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు సింధుకి నాలుగేళ్ల కొడుకంటే ప్రాణం చదువుకున్న యువతి సొంతంగా ఉద్యోగం చేసుకుంటూ కాలం వెళ్లదీస్తోంది రెండు గదుల ఇల్లు కట్టుకుని కొడుకును చదివించుకుంటూ బ్రతుకుతోంది అయితే ఇంటి పక్కనే ఉన్న బినోయ్ని ఆమె కూడా ఇష్టపడింది ఇద్దరూ పక్కపక్క ఇళ్లే కావడంతో రోజు చూసుకునేవారు ఆ తర్వాత స్నేహం అక్కడి నుంచి బంధం దారితీసింది అక్రమ అనే కంటే కూడా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది ఒంటరిగా ఉన్న ఇద్దరు ఒకటయ్యారు సింధు మీద విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడు మొదటి భార్య విషయంలో చేసిన తప్పు సింధు విషయంలో చేయొద్దనుకున్నాడు ఆమె కొడుకును సైతం బాగానే చూసుకునేవాడు తన బంధువుల దగ్గరకు కూడా పంపి తన బిడ్డగానే చెప్పుకునేవాడు దాదాపు ఆరేళ్లు వారి జీవితం కులాసాగా సాగింది ఇద్దరూ కష్టపడి సంపాదించుకున్నారు బినోయ్ ఇంట్లోనే సింధు తన కొడుకుతో కలిసి ఉండేది పెళ్లి కాలేదు కానీ భార్యాభర్తల్లానే ఉండేవారు సింధు కూడా నిజాయితీగా ప్రేమించింది కానీ అనుమానం అనే పెనుబోతం అప్పుడప్పుడు బినోయ్ని తొలిచేది ఆమె అందంగా తయారై బయటకు వెళ్ళినా సరే నా సింధు వేరే వారికి దగ్గర భయపడిపోయేవాడు అనుమానం తట్టుకోలేక అడిగేసేవాడు దీంతో సింధు మెల్లగా బినోయ్ మీద ఇష్టాన్ని తగ్గించుకుంటూ వచ్చింది అతను బయటకు కనిపించినంత మంచి మనిషి కాదు అని అర్థం చేసుకుంది తన జీవితం మాదిరిగా కాకుండా తన కొడుకుకు మంచి లైఫ్ ఇవ్వాలనుకుంది అయితే ఆమె మొదటి భర్త కొడుకు కోసం రావడం మొదలు పెట్టాడు నేను తప్పు చేశాను నాకు కొడుకు విలువ ఏంటో తెలుస్తుంది పిల్లలు లేకపోవడంతో నాకు జీవితం విలువ తెలుస్తుంది అప్పుడు తప్పు చేశాను నాకు నువ్వు కావాలి కొడుకు కావాలని చెప్పాడు నా రెండవ భార్యను సైతం నేను ఒప్పించాను పిల్లల కోసం తప్పిస్తున్నాం నా దగ్గరికి నువ్వు రావాలని కోరాడు దీంతో ఆ తర్వాత మొదటి భర్త దగ్గరకు వెళ్ళడం మొదలుపెట్టింది సింధు ఇద్దరూ మళ్ళీ శారీరకంగా కూడా దగ్గరయ్యారు అయ్యారు పన్నెండేళ్ల కొడుకుకు మొన్నటి వరకు బినోయ్నే తండ్రిగా చెప్పింది నాలుగేళ్ల వయసు నుంచి అక్కడే ఉన్నాడు ఇప్పుడు మరో వ్యక్తిని తండ్రిగా చెప్పాలంటే సింధుకు కూడా ఇబ్బందిగా మారింది అయినా సరే ఆస్తి డబ్బు ఉన్న తన మొదటి భర్తతోనే జీవితం బాగుంటుంది ఎంతైనా సొంత తండ్రి కదా అనుకుంది సింధు మెల్లిగా బినోయ్ నుంచి దూరం జరిగింది ఇక కొడుకును కూడా తీసుకొని ఓ రోజు చెప్పా పెట్టకుండా బినోయ్ నుంచి వెళ్ళిపోయింది తన మొదటి భర్తతోనే ఉంటోంది అయితే సింధు చేసిన మోసాన్ని తట్టుకోలేకపోయాడు బినోయ్ తనకు జీవితాంతం తోడుగా ఉంటుందనుకున్నాడు కానీ అవసరం తిన తర్వాత మొగుడు రాగానే వెళ్ళిపోయిందని పగపెంచేసుకున్నాడు దీంతో ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై ఒకటిన మాయమాటలు చెప్పి స్కూల్ నుంచి సింధు కొడుకును తీసుకొచ్చాడు బినాయ్ ఆ తర్వాత సింధుకు ఫోన్ చేసి తన దగ్గరకు రావాలని కోరాడు ఆమె మాత్రం రానని చెప్పింది నువ్వు కానీ రాకపోతే నీ కొడుకును చంపేస్తానని ఫోన్లోనే చిన్నారిని చితకబాది బెదిరించాడు దీంతో సరే నేనే వస్తున్నానని చెప్పింది అదే రోజు కొడుకు కోసం పరిగెత్తుకుంటూ బినోయ్ దగ్గరకు వెళ్ళింది సింధు నీతో మాట్లాడాలని చెప్పాడు కానీ తన కొడుకు ఉండగా నేను మాట్లాడనని చెప్పింది దీంతో దగ్గర్లోని బంధువుల ఇంటికి చిన్నారిని పంపించాడు అదే రోజు సింధు కొడుకు వెళ్ళిపోయిన తర్వాత రాత్రి సమయంలో నువ్వు నా దగ్గరే ఉండాలని బినోయ్ ఆమెను కోరాడు నీకు అనుమానం పిచ్చి నీకు నన్ను గౌరవించడం తెలియదని కోప్పడింది నా కొడుకును నా భర్తకిస్తాను నాకు నచ్చిన చోటకి నేను వెళ్ళిపోతాను నీతో మాత్రం కలిసి ఉండేది లేదని తగేసి చెప్పింది దీంతో కోపంలో ఆమెను గొంతు నిలిపి చంపేద్దామనుకున్నాడు ఇక అలాగే చేశాడు కూడా కానీ అర్ధరాత్రి పూట ఆమె ప్రాణంతో ఉండడం గమనించాడు వెంటనే సింధు మీద కిరోజన్ పోసి నిప్పంటించాడు మంటలు చెలరేగడంతో ఎవరైనా చూస్తారేమోనని వెంటనే మళ్ళీ నీళ్లు పోసి మంటలార్పాడు అయినా సరే ఆమె బ్రతికే ఉంది మళ్ళీ ఎవరైనా వచ్చి హాస్పిటల్కి పంపిస్తారేమోనని కిచెన్ రూమ్లోనే గొయ్యి తీసి పాతి అక్కడ కిచెన్లో ఉన్న ఒక బండను తెచ్చి ఎవరికీ అనుమానం రాకుండా ఉంచాడు తెల్లవారేసరికి తన సోదరుడికి పక్క ఊరికెళ్తున్నాను వెంటనే వస్తానని చెప్పి బ్యాగు సర్దుకొని వెళ్ళిపోయాడు ఇక తెల్లవారుజామున ఉదయం సింధు కొడుకు వచ్చి చూడగా అక్కడ తల్లి లేదు బినోయ్ కూడా కనిపించలేదు దీంతో తన అమ్మమ్మకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పాడు చిన్నారి పక్క ఊళ్ళో ఉన్న సింధు తల్లి వచ్చి మనవడిని తీసుకెళ్ళింది కూతురుకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది వినోయ్ ఫోన్ కూడా కలవలేదు దీంతో వెలుత్తువాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అయితే ఇద్దరూ కలిసి లేచిపోయి ఉంటారని పోలీసులు బంధువులకు సర్ది చెప్పారు మేము ట్రేస్ చేస్తున్నాం వినోయ్ ఫోన్ ఆన్లోనే ఉంటుంది పట్టుకొస్తామని చెప్పారు వినోయ్ పోలీసులకు చెప్పకుండా తప్పించుకుంటున్నాడు కానీ నాలుగవ రోజు బినోయ్ ఇంట్లో కిచెన్ ను గమనించాడు సింధు కొడుకు ఇక్కడ కొత్తగా ఏదో కట్టారని సింధు తల్లికి ఇతర బంధువులకు చెప్పాడు దీంతో వారు కిచెన్లో ఉన్న బండరాయిని జరిపి నిర్మాణాన్ని తీసేసి తవ్వి చూడగా సింధు మృతదేహం బయటపడింది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని వినోయ్ కోసం వేట మొదలు పెట్టారు పోలీసుల నిర్లక్ష్యంపై సింధు తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు మీడియా సైతం మృతదేహం దొరికితే తప్ప విచారణ చేపట్టలేదని విమర్శించింది చివరకు బినోయ్ని ట్రేస్ చేసి పట్టుకోగా తానే చంపినట్లు ఒప్పుకున్నాడు తనను కాదని ఆమె తన భర్తకు దగ్గరవుతోంది నా దగ్గర ఉండను అని చెప్పడంతో కోపంలో చంపానని ఒప్పుకున్నాడు అలా రాక్షసుడిలా మారిన బినోయ్ ఒక యువతిని దారుణంగా చంపి చిన్నారికి తల్లి లేకుండా చేశాడు ఇక తన మనవడికి ఎవ్వరూ అక్కర్లేదని సింధు తల్లి తన ఇంటికి తీసుకెళ్లి పెంచుకుంటోంది అలా పెళ్లి బంధం కారణంగా సింధు జీవితంతో పాటు చిన్నారి లైఫ్ కూడా నాశనమైపోయింది మరి అనుమానం పెనుభూతం మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఇవి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి